యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. యేసునందు విశ్వాసముంచిన మనము ఆయన గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. ఆయన అనుభవ జ్ఞాన విషయంలో సోమరులము కాక నిష్ఫలము కాకుండా మనలను విశ్వాసముతో విశ్వాసమునకు సద్గుణమును, సద్గుణమునకు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునకు సహనము, సహనమునకు భక్తిని, భక్తికి సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయతో అమర్చుకొనుడి అని మాటలు 2వ పేతురు పత్రిక 5వ అధ్యాయం నుండి మనం ఈ మాటలు చూస్తున్నాం. అయితే ప్రభు యొక్క అనుభవ జ్ఞానము మనకు దైవశక్తిని, ఆయన కృపను, ఆయన సమాధానమును విస్తరింపజేస్తుంది. ఈ యొక్క ప్రభు గూర్చిన అనుభవ జ్ఞానము మనలను భ్రష్టత్వం నుండి తప్పిస్తుంది. అలాగే దైవ స్వభావమును మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా అవసరము. ప్రభు యొక్క అనుభవ జ్ఞానము మనకు కావాలి అంటే ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఇవన్నీ మనము పొందుకోవాలి అంటే అనేక కష్ట నష్ట పరిస్థితుల నుండి, శ్రమల నుండి మనము వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనలో అమర్చబడతాయి. ఇవన్నీ కూడా ఆయన కొరకు మహిమ ఘనత పొందుకునే విధముగా అలాంటి గుణాతిశయములు మనము పొందుకుంటాం. ఎందుకంటే మన దేవుడు మహిమ గుణాతిశయము గల దేవుడు. అలాంటి మహిమ గుణాతిశయము గల దేవుని కలిగిన మనము అలాంటి గుణాలు మనము కలిగి ఉండాలి. అలాగా ఉండుటకు దేవుడు ఈ కృప ఉన్నతముగా మన మీద ఉంచునుగాక. ప్రార్థించుదాం. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా, నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై మేముండుటకు సహాయము చేయండి. అనేక మందికి ప్రభువా మాదిరిగా జీవిస్తూ నీకు మహిమకరమైన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.